నిరాశపోయాను అన్న. జగన్ గారు ఉన్నప్పుడు పాలన బాగుందా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పాలన బాగుందన్న. లోకేష్ పాదయాత్ర వలన టీడీపీకి ఏమైనా ఉపయోగం ఉందంటారు? ఖచ్చితంగా ఉందన్న, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలవదన్నారు, మీరేమంటారు? చెప్పలేమన్నా, జనాలు ఇది కదా అది. కలిసి పోటీ చేస్తే ఓడిపోద్ది. సరే అన్న, ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళకి జీతాలు దండగా అంటున్నారు, మరి మీరేమంటారు? సో వాలంటీర్లు ప్రభుత్వ విధానం కాదన్నా. వాలంటీర్లు ఏంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. మన డేటా అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఇంట్లో పర్సనల్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏం హక్కు ఉందని? అసలు వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు, అది పార్టీ పరంగా వాడుకుంటున్నారే కానీ పార్టీకే వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ జనాల కోసం పనిచేయట్లే అయితే వాస్తవం. ఇంకా అది వాళ్ళ ప్రభుత్వం దృష్టికి పోవాలి, మనం ఏం చేస్తాము. ఇప్పుడు నవరత్న పథకాలు ఉన్నాయి కదన్నా, అవి ప్రజలందరికీ అందుతున్నాయా లేకపోతే ఉత్తర డమ్మీ పథకాలు అందుతున్నాయి? అందిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్ చేస్తున్నాడు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే సొంత ఇల్లు ఉంటే కొంతమందికి పడవు. అంటే ప్రతి మనిషికి అందలా, అంటే ఇల్లున్నోడికి పేదవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంటారన్నా, కొంచెం అంటే అనకూడదు కానీ ఉంటారు. వాళ్ళకైనా సొంత ఇల్లు ఉంటాయి, అలాంటి గవర్నమెంట్ ఇచ్చి ఉంటుంది. వాళ్ళకి ఆటో కూడా ఉంటుంది, కారు ఉంటుంది. ఈరోజు బజ్జితుల కుటుంబం కూడా బండి ఉంది, సొంత బండి ఉంది. సొంత బండి కూడా పథకాలు కట్ చేస్తున్నారు, వెహికల్ ఉన్నా కూడా. ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి. ఎకనామిక్ పరంగా ఇచ్చి ఉంటే బాగుండేది పథకాలు. అసలు ఈ పథకాల వల్ల ప్రజలు సమరపోతలు అయిపోతున్నారు అంటున్నారు. వాస్తవమే, దాని వరకు 100% సమరపోతలు అయి ఉన్నారు కూడా. అంటే ఏంటంటే ఏదో ఒక రూపాయి పడిపోతుండయి జనాలు బాగా సమరపోతలు అవుతున్నారు కూడా. 170 సీట్లకి 170 సీట్లు వస్తాయి అన్నారు, మరి మీరు జగన్ కన్నా 60 వస్తే గొప్ప నాకు తెలిసే. సిటీలో 2 సీట్లు వస్తే గొప్ప, నెల్లూరు జిల్లాలో 2 సీట్లు వస్తే గెలిస్తే చాలు అనుకుంటున్నాం, వైసీపీ అనుకుంటున్నాం మేము నెల్లూరు సిటీలో. ఒకవేళ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేసి గెలిచినట్లయితే పవన్ గారికి ఏ పార్టీ ఏ పదవి ఇవ్వచ్చు? పవన్ గారు పదవి తీసుకోరని అతను కోరుకుంటే సెంట్రల్ హోదాలు ఇస్తారు, స్టేట్ హోదాలు ఇవ్వలేదు, అతని కోసమే తీయబడలే. అతను మార్పు కోరుకుంటున్నాడు, జనాల్లో మన సైడ్ మార్పు పడలేదు కానీ విజయవాడ నుంచి మార్పు ఉంది. మన వాళ్ళు ఇంకా రాజకీయ వెనకాల తిరుగుతానే ఉన్నారు, అటుపక్క మార్పు ఉంది. అతను పదవి ఆశించే పని అయితే కేంద్రంలో పదవి ఇస్తారు అతనికి. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత మహిళలపై అరాచకాలు ఎక్కువైపోయాయి కదా, దాని మీద మీరు అరాచకాలు అని ఆడగాడికి సర్దుబాటు అయిపోతున్నాయి కూడా. అరాచకాలు అవుతున్నాయి, ఆడగాడికి అవే ముసుగులు అయిపోతున్నాయి. ఎక్కువ ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా మార్చున్నా కానీ జనాలు భయపడడంలే, చాలా మార్చున్నారు. కానీ చిన్న చిన్న వాటికి కూడా కేసులు పెట్టేస్తామన్న విపరీతం అయిపోయింది. కానీ అరాచకాలు నాపే వాళ్ళు ఎవరున్నారన్నా, దానికి ఏ అడ్డుకట్ట ఏమీ లేదే. ప్రతి ఒక్క దాని ముందు స్టేషన్లో బెయిల్ ఉండేదన్న, ఇప్పుడు స్టేషన్ బెయిల్ కూడా రద్దు చేశారు, అవునా కదా? ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఎట్లా చూడండి. 2024 ఎలక్షన్లు ఎవరు రావచ్చు అంటారు? పక్కా టీడీపీ, టీడీపీ వస్తుంది. జనాలు మార్పు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. మరి మనం మళ్ళీ బీహార్ అసెంబ్లీలాగా మనం కాకూడదని కోరుకుంటున్నాం కదనా. మరి బీహార్ అసెంబ్లీలాగా మనం కూడా పక్క రాష్ట్రం ఎత్తు చూడబోలే. మనం కూడా బ్యాగులు సర్దేసుకొని ఇప్పుడు ఇల్లు కట్టారు, చంద్రబాబు ఇల్లు కట్టింది, దానికి వైసీపీ రంగులు ఎస్సీ టిట్కో ఇల్లు అని చెప్పి మేము కట్టామని చెప్పి ఎవడో కట్టిన తాలికి నేను మొగుడని చెప్పుకోకూడదు. సరేనా, కట్టిన చంద్రబాబు నాయుడు ఇల్లు. అప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటంటే ఇచ్చేసిన అయిపోయి ఉండేది టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు, దానికి రంగులేసి మా ముఖ్యమంత్రి చేశాడు, మా ముఖ్యమంత్రి పేరే పెట్టాలా, ఇంకా ఎవడో కట్టిన తాలికి ఇంకో మొగుడు పెట్టినట్టుంది పేరు అదినా.